గురు కొత్త కేస్ విడాకుల లెవెల్లో ఉందా, ఇంకా పోట్రాట్ లెవెల్లోనే ఉందా? ప్రస్తుతానికి పోట్రాట్ లెవెల్లోనే ఉంది. కేసు ప్రాబ్లం ఏమిటి? మినరవాటాకీస్ పక్క సొంతం ఎర్రటి మేడ కాపరానికి వచ్చింది మొదలు. గుళ్ళో పిల్లలు పెరిగారు కానీ మెడలో నగలు పెరగలేదని ముగి మేక తిట్టుకొస్తుంది. వెరీ గుడ్. అయితే ఆ పిట్ట పేరు మన లిస్ట్లో రాసుకోవాలన్నమాట. కరెక్ట్ గురు. మొగుడు 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదట. ఏక బొర్రీ అయిపోతుంది. ఆ కళ మంచి అవసరం ఉండుంటుంది గురు. గురు ఆ బిడ్డని పట్టేయాలి గురు. ఇంతకీ కలర్ బాగుంటుందా? రెడ్ అండ్ రోజ్ మిక్స్ టెక్నికల్. 2 నిమిషాలకి 3 నిమిషాలకు ఒకసారి తప్పదు గురు. షేడా ఈడియట్. జబ్బు కేసుల్ని నీలాంటి గబ్బు కేసుల్ని తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పారు? కొని మరో కేసు రైల్వే స్టేషన్ ఎదుట తల్లకి మేడం కలర్ ఎలా ఉంటుంది? ఇష్టమన్న కదా. సినిమా స్టార్లా ఉంటుంది. 4 రోజుల క్రితం తన మొగుడు జేబులో మరో ఆడదాని ఫోటో చూసింది. అంతే, తాచుపాముల పోట మీద నిలబడి ముసగొట్టింది. కష్టమంది చిట్టుని చిట్టు తిట్టకుండా తిట్టి తను మాత్రం ఊరుకున్నాడా? కొట్టిన తొట్టు కొట్టకుండా కొట్టాడు. అంతే, కట్టబోనింది మరో మగవాడితో తిరిగి నీ చిక్క కుదురుస్తాను శపథం చేసి. వెరీ వెరీ గుడ్. అయితే ఈ కేసు మన లిస్ట్ లో స్పెషల్ గా చేర్చుకోవాలన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర పిల్ల మేడ. మన క్లబ్ మేనేజర్ మంగపతిలు కూడా అటువైపు ఉంది. వాడిని కలిపి చూస్తాను. కలిపేడు. హలో మిస్టర్ పతి. హలో మిస్టర్ గోపాల్ కృష్ణ. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక తెల్ల మేడం తెలుసా? తెలుసు. ఏం లేదు, ఆ ఇంట్లోంచి రణగణ ధ్వనులు రసవత్తరమైన పోటాట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరుంటారా ఇంట్లో? నేను మా ఆవిడ. అయితే కాపురం ఉన్నాక ఆ మాత్రం కలతలు లేకుండా ఉంటాయా? ఏమంట తుమ్కి? అంతే కదా. ఆల్ ది బెస్ట్. ఆడుతుంది పక్కా బాగా బాగా లేవుందా? క్వైట్ బ్యాడ్. మీ ఆవిడని ఎప్పుడు క్లబ్ తీసుకురావు పోషాను? నో అదే. ఆంగ్ల భాష మర్చిపోవద్దు. హలో సుధాకర్. హలో. హలో. ఐ లవ్ యూ. ఫ్యాంటాస్టిక్ గోపాల్. మిట్ మై వైఫ్ వాణి. ఈవిడే మిట్ నీ భార్య. మావులెస్. నా పేరు గోపాలకృష్ణ. మీరు గోపి అంటే చాలు, నాకు అదే 10,000. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఏమిటి సార్, అర్జెంటా మీకు? జస్ట్ ఫీలింగ్ అనీజీ అంతే. ఫ్రెండ్స్ చూపిస్తే గ్లాడ్ టు మీట్ యూ. అను గ్లాడ్ టు మీట్ యూ. మైన్ బామ్మా. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి. చాలా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేముంది నాయన, దిస్ ఇస్ జస్ట్ శాంపుల్. నిన్నటి దాకా మూతి ముడుచుకుని మూల కూర్చునేది, ఈవేళ నాకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని క్లబ్కి వచ్చిందంటే నిజంగా అది అదృష్టం సార్. కోర్చికా. నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టున్నాయి, కానీ వేళ మనం తలుచుకుంటే మళ్ళీ వస్తాయిరా. కాపురంలో కలహాలు పెట్టడం ఎంత సేపు కనుక. చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకా.
ఏదో 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 హాయి.